హారం ఆసక్తికర మలుపు తిరగడం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ సిట్ అధికారులు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణకు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై రఘురామకృష్ణరాజు స్పందించారు. ఎమ్మెల్యేలకు ఎరకేసులో తనకు సిట్ నోటీసులు పంపిందని తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందజేశారని వెల్లడించారు. ఈ నెల 29న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారని రఘురామకృష్ణ వివరించారు. కాగా సిట్ నోటీసుల నేపథ్యంలో ఈ కేసులో నిందితులకు రఘురామకు ఏమైనా లింకులు ఉన్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కీలక నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్లను అరెస్టు చేసి విచారించిన సిట్ వారు చెప్పిన విషయాల ఆధారంగా మరికొంతమందికి నోటీసులు పంపుతోంది. ఆ విధంగానే రఘురామకు కూడా నోటీసులు పంపి ఉంటారని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆసక్తికర మలుపు తిరగడం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ సిట్ అధికారులు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై రఘురామకృష్ణరాజు స్పందించారు. ఎమ్మెల్యేలకు ఎరకేసులో తనకు సిట్ నోటీసులు పంపిందని తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందజేశారని వెల్లడించారు. ఈ నెల 29న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారని రఘురామకృష్ణ వివరించారు. కాగా సిట్ నోటీసుల నేపథ్యంలో ఈ కేసులో నిందితులకు రఘురామకు ఏమైనా లింకులు ఉన్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కీలక నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్లను అరెస్టు చేసి విచారించిన సిట్ వారు చెప్పిన విషయాల ఆధారంగా మరికొంతమందికి నోటీసులు పంపుతోంది. ఆ విధంగానే రఘురామకు కూడా నోటీసులు పంపి ఉంటారని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుండి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంశం చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ అంశంలో మరి ఈ సిట్ అధికారులు ఈ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు పంపడం జరిగింది. మరి దీనిపై రఘురామకృష్ణరాజు కూడా తనకు నోటీసు వచ్చిందని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అటు ఇటు తిరిగి రఘురామకృష్ణరాజు వైపు ఎందుకు వెళ్ళింది, ఈ దీనిలో రఘురామకృష్ణరాజు పాత్ర ఏంటి అనే దాన్ని కూడా అనే అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. మరి రఘురామకృష్ణరాజు దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితులైన రామచంద్ర భారతి, నందకుమార్, సింహాజుల రిమాండ్ కూడా పొడిగించారు. అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు వచ్చే 9 వరకు కూడా నిందితులకు రిమాండ్ విధించింది. మరి ఈ దీనిలో ఇంకా మరికొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరగవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో నోటీసులు అందుకున్న మరో ఇద్దరు సిబ్బందికి వచ్చారు. న్యాయవాది ప్రతాప్ గౌడ్తో పాటు నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ విచారణకు హాజరయ్యారు. ఫామ్ హౌస్ లో పట్టుబడిన వారితో ఉన్న సంబంధాలపై ప్రతాప్ గౌడ్ కూడా నందకుమార్ ఆర్థిక లావాదేవీలపై చిత్రలేఖను ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరికి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.